అందరూ వచ్చేసారా? ఇంకెవరైనా రావాలా? కాఫీలు టిఫిన్లు అయినాయా? కోల్డ్ డ్రింక్స్ ఏమైనా తగ్గుతారా? వెటకారం కాదు, సీరియస్. తిన్నామా పడుకున్నామా తెల్లారిందా? అందరూ ఇదే కాన్సెప్ట్తో బతుకుతున్నారు. నిన్న ఎవరెవరో కాల్చుకు చచ్చారు. ఏం జరిగిందో, ఎందుకు చచ్చారో కారణాలు ఇంకా మాకు తెలియవు. మీరేమో నిమ్మకు నీరెత్తని పోలీస్ డిపార్ట్మెంట్ అని రాసేసి వెళ్ళిపోతారు. మంచిదే, పేపర్లో మంచి మంచి హెడింగ్లు పెట్టుకోవచ్చు, ఎక్కువ పేపర్లు అమ్ముకోవచ్చు. మీ టీవీలో ఈ నేరాలన్నింటి మీద మంచి మంచి ప్రోగ్రాంలు చేయొచ్చు. పసుపు బారాణి అరకముందే గొంతు తెగిపడ్డ నవ్వవధువు. కామాంధుడి కామానికి బలైన 10 ఏళ్ల బాలిక బ్రేక్ తర్వాత చూడండి. ఎంతో ఆనందంగా ఇంట్రెస్టింగ్గా చెప్తారు. ఎలా చంపచ్చో వివరంగా షూట్ చేసి మరీ చూపిస్తారు. జనం కూడా చూస్తారు. పిఆర్బి రేటింగ్స్ పెరుగుతాయి. పుష్కలమైన ఆటలు, డబ్బుకు డబ్బు. తిన్నామా పడుకున్నామా తెల్లారిందా? మళ్ళీ టిఫిన్ చేస్తాం. వైలెన్స్ ఎక్కువ అయిపోయిందని అంటుంటాం, కానీ అలాంటి సినిమాలకే కలెక్షన్లు ఎక్కువ ఉంటాయి. గాంధీ సినిమా ఇండియాలో 100 రోజులు వాడదు. కడప కింగ్ అనితి 200 సెంటర్స్ 100 డేస్.